డీటెయల్స్ చూద్దాం. సీనియర్ రాజకీయ నాయకుడు డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన భార్య కాంగ్రెస్ భారతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఇక డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా లేఖ రాస్తున్న వీడియోను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కాగా నిన్న బీఆర్ఎస్ ను వీడి పెద్ద కుమారుడు సంజయ్తో కలిసి కాంగ్రెస్ లో చేరిన డిఎస్ 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ లో డిఎస్ చేరిక వాళ్ళ కుటుంబంలో చిచ్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. డిఎస్ చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్తో కలిసి తండ్రి డిఎస్ కాంగ్రెస్ లో చేరడాన్ని అరవింద్ వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడు డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన భార్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఇక డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా లేఖ రాస్తున్న వీడియోను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కాగా నిన్న బీఆర్ఎస్ ను వీడి పెద్ద కుమారుడు సంజయ్తో కలిసి కాంగ్రెస్ లో చేరిన డిఎస్ 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ లో డిఎస్ చేరిక వాళ్ళ కుటుంబంలో చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. డిఎస్ చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్తో కలిసి తండ్రి డిఎస్ కాంగ్రెస్ లో చేరడాన్ని అరవింద్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ, ప్రియాంక, కాంగ్రెస్ పార్టీకి డిఎస్ రాజీనామా చేస్తున్నట్లు ఆయన సతీమణి విజయలక్ష్మి లేఖను విడుదల చేశారు. మొత్తం రెండు లేఖలను ఆవిడ విడుదల చేశారు. తన భర్త యొక్క ఆరోగ్యం బాగాలేదన్నట్టుగా కూడా లేఖలో మెన్షన్ చేశారు. ఒకటేమో మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖను రాశారు. అలానే దానికి సంబంధించిన ప్రతిని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా రాశారు. అందులో ఏం రాశారంటే, నమస్కారం, ఈ నెల 26వ తేదీన నా కుమారుడు డి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్ కి వెళ్లిన నాకు కండువా కప్పి నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ ప్రస్తుతం నా వయస్సు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పార్టీలో నా చేరికకు నా కుమారుడు సంజయ్ టికెట్ కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, సాంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్యరీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో భవదీయుడు డి శ్రీనివాస్ అంటూ రాశారు. సాక్షిగా అతని భార్య ఎవరైతే ధర్మపురి విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ సంతకాన్ని కూడా ఒక లేఖతోటి విడుదల చేశారు. అలాగే ధర్మపురి విజయలక్ష్మి కూడా ఇంకో లేఖని విడుదల చేసింది. ఒక వీడియోను కూడా ఆవిడ విడుదల చేశారు. ఎవరికి సంబంధించితే వారికి అన్నట్టుగా ఇగో డిఎస్ గారి రాజీనామా అంటూ ఆవిడ కూడా ఒక లేఖనైతే రాశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి పిచ్చి కూడా వచ్చిందన్నట్టుగా లేఖలు పేర్కొన్నారు. అలానే కాంగ్రెస్ వాళ్ళకి చేతులు జోడించి దండం పెడుతున్నా, ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనియండి. ఇట్లు ధర్మపురి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ ధర్మపురి శ్రీనివాస్ అంటూ ఇంకో లేఖను రాశారు. అలానే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. దీన్ని బట్టి మనం చూస్తే ఆ ఇంట్లో మాత్రం ఒకవైపేమో తన చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు, ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే కొడుకుని ఆశీర్వదించడానికి, దీవించడానికి అక్కడికి గాంధీ భవన్ కు వెళ్ళినట్టుగా ఏమో డి శ్రీనివాస్ చెప్తున్నారు. బలవంతంగా కండువా కప్పి పార్టీలో జాయిన్ అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం
కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పినారు. దానికి సంబంధించి తన సత్యమణి ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ రెండు లేఖలను విడుదల చేశారు, ఒక వీడియోను కూడా విడుదల చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ప్రియాంక. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. నమస్తే, ఇది డి శ్రీనివాస్ గారి రాజీనామా. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కాంగ్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇటువైపు రాకండి దయచేసి. ఇది నేను చెప్పదలుచుకున్నది.